తర్వాత ఆ ఏదేది ఏదో ఫోర్స్ అంటాడు అదంటాడు ఇదంటాడు అని చెప్పని నమ్మండి చేతల్లో నిలబడే వాడినే నమ్మండి అన్నాడు ఎస్ చేతల్లో నిలబడేవాడిని నమ్మండి అని మనం కూడా చెప్తున్నాం ఎందుకంటే నీవు చేతల్లో నిలబడవు ఫస్ట్ ఏదో ఫోర్స్ అన్నావు అది ఫార్స్ అయిపోయింది తర్వాత చేగువేరా అని చెప్పని ఎర్ర టవల్ భుజానికి ఎత్తుకున్నావు ఆ ఎర్ర టవల్ తీసి చేగువేరా పటాలన్నీ కూడా తీసి పక్కన పడేసేసి కాషాయాన్ని అవతారం ఎత్తావు కాషాయం అవతారం ఎత్తిన తర్వాత మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు పంచం చేరటం చంద్రబాబు నాయుడు గారు పంచరు అధికారం కోసం కుర్చీలో ఉన్నటువంటి సీఎంను విమర్శించాల్సిందిపై ప్రతిపక్ష నాయకుని విమర్శించావు ఇవన్నీ వదిలేస్తే చాలా బ్రీఫ్ గా నిన్న మాట్లాడిన చెప్తానండి చెప్పండి సార్ గురించి రోడ్ల గురించి తర్వాత ఈ ఆడపిల్లల దీని గురించి ఇతగాడికి తెలియదు ఏంటంటే భారతదేశంలో విమెన్ ట్రాఫికింగ్ అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితి దీన్ని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత నేషనల్ ఉమెన్ కమిషన్ ఉంది తర్వాత నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి జాతీయ స్థాయిలో ఒక జరగాల్సినటువంటి ఒక పెద్ద ఆపరేషన్ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి విషయాలను కనుక చూసుకున్నట్లయితే ఇతనికి తెలియదు పాప ఏమంటాడంటే వర వారాహిని సీఎం గారు వరాహి అని కావాలని చెప్పని ఆయన ఫేజ్ అంటే ఇతగాడు మాట్లాడతాడండి నిఘా వర్గాలంట ఇతని తప్పుల్లో ప్రసంగాలు వంద తప్పులు చూపిస్తాను అదే చెప్తాను అందుకే నేను వాస్తవాలుగానే చెప్తున్నానండి ఇందులో ఏ తప్పున్నా సరే వాళ్ళు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవచ్చు ఎవరైతే ఉన్నారో మాట్లాడేటువంటి వాళ్ళు నేను అందుకే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తాను నేను ఎప్పుడు కూడా అనవసరం చెప్పను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఢిల్లీ నిఘా వర్గాలు అయితే ఆయనన్న పదాన్ని వాడతాను నేను నిఘా గురించి చాలా లీస్ట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన యాత్రలో మాట్లాడింది ప్రభుత్వ ఆసుపత్రులు ఉపాధి వైద్యం విద్య ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఆలోచించుకోండి చాలా కన్స్ట్రక్టివ్ గా నేను చెప్తున్నాను ఆయన పరిభాషలో నీఘా వర్గాలు ఏపీలో ముప్పై వేల మంది మిస్ అయ్యారని చెప్తున్నాడు అది ఏంటంటే ఆయనకి ఢిల్లీలో చెప్పింది కాదు గూగుల్లో కొడితే ఏడిఆర్ ఫిగర్స్ అన్నీ వస్తే ఆయన ఏడిఆర్ ప్రింట్అవుట్ చేసుకొని మాట్లాడినటువంటి వాస్తవాలు కావాలంటే ఎవరైనా కూడా ఏడిఆర్లోకి వెళ్ళండి ఆ ఏడిఆర్ చెప్పేటువంటి ఫిగర్స్ ఫ్యాక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే బాబు పాలనలో మహిళలు మిస్సింగ్ రెండు వేల పదహారులో నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు అయితే పదిహేడులో ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు అయితే పద్దెనిమిదిలో ఐదు వేల ఏడు వందల తొంభై రెండు అయితే జగన్ గారి పరిపాలనలో మిస్సింగ్ అది ఫిగర్ కిందకి దిగి మూడు వేల ఏడు వందల ఇరవైకి వచ్చింది అందులో ఆచూకి లభించినటువంటి వాళ్ళు మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మాట్లాడదాం